ఉమ్మడి నెల్లూరు జిల్లా సూలూరుపేట మున్సిపాలిటీ కౌన్సిల్ 2023-2024 బడ్జెట్ సమావేశం మంగళవారం స్త్రీశక్తి భవన్లో జరిగింది. సిమెంట్ రోడ్డు వేశారు కానీ దానికి కనీసం నీరు కూడా పట్టలేదని, క్వాలిటీ తనిఖీ చేయకుండానే బిల్లులు ఎలా ఇస్తారంటూ కౌన్సిలర్ మునీంద్రబాబు ప్రశ్నించారు. న్యూస్ పేపర్లకు 2 లక్షల రూపాయలు కేటాయించడంపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. బజారు ప్రాంతంలో పబ్లిక్ టాయిలెట్స్ కావాలని మున్సిపల్ వైస్ ప్రెసిడెంట్ చిన్ని సత్యనారాయణ కోరారు. మున్సిపాలిటీలో కౌన్సిలర్లకు గౌరవం లేకుండా పోయిందని, కౌన్సిలర్ల సిఫార్సులకు అధికారులు పనిచేయడం లేదని, ఓ డెత్ సర్టిఫికేట్ తీసి ఇవ్వలేకపోయానని కౌన్సిలర్ జనార్దన్ ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. మున్సిపల్ చైర్మన్ దబ్బల శ్రీమంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో కమిషనర్ నాగిశెట్టి నరేంద్ర కుమార్ పాల్గొన్నారు. మనకి ఎంటర్టైన్మెంట్ గా టౌన్ ఎంటర్టైన్మెంట్ అన్ని దగ్గర సాంప్రదాయ పథకం చేస్తున్నారు. సంక్రాంతి సంక్రాంతి ఇప్పుడు మొన్న సంక్రాంతి చేయలేదు కాబట్టి అమ్మవారి పెరుగు బ్రహ్మోత్సవాలు ఆఫీస్ వరకు పరిస్థితి ఏంటంటే కంప్యూటర్ లేక కొంతమంది అధికారులు కంప్యూటర్ ఆ సిస్టమ్స్ ప్రసాదాలు 15 లక్షలు కేటాయించారు. 30 లక్షల 44 వేలు అంటే దేనికి కేటాయిస్తున్నారు? ఈ 30 లక్షల మార్కెట్ ఉంది, ఏమైనా రిపేర్ చేయాలి, ఒట్లు ఏమైనా రిపేర్ చేయాలి, ఇచ్చా ఖర్చు మొత్తం ఏమైనా కట్టాలి. దానిలో ఈ 30 లక్షల నుంచి కేటాయించుకుంటాం, సరిపోలేదు ఇంకో మొత్తం అదనం బడ్జెట్ శాంక్షన్ కౌన్సిల్ ద్వారా తీసుకుంటాం. ఇప్పుడు ఆ దాంట్లో మీరు పెట్టారు, కాదని లేదు, పెట్టిన 2 రోజులే తగిలిపోయి దాన్ని మార్పు చేయడానికి కూడా మీరు ఎలా ఇచ్చారు తెలుసు? దానికి మీరు పార్టీ సార్ మాది నోట్ చేశారు, ఒక్క రోజైనా మాట్లాడతారా దానికి? అలాంటప్పుడు ఆ బిల్స్ ఎలా తీసుకున్నారు? దానికి సంబంధించిన అసలు దాని అమౌంట్ ఎక్కడ ఉంది, దానికి అసలు ఎంత ఖర్చు అయింది, 16 లక్షలు నాకు ఖర్చు ఉంటుంది చెప్పి అడుగుతున్నారు. పెట్టుకోవాలి ఇప్పుడు అమౌంట్. ఇప్పుడు మీరు ఈ బడ్జెట్ సమావేశాలు ఇచ్చారు, మేము అడగగానే మాకు చూపించాలి కదా ఇక్కడ ఏమి దాకా మీరు పేపర్లో చదువు పెట్టేసి చదువుకునే దాన్ని మేము ఇంట్లో చదువుకునేస్తాం కదా. ఏడాదాకా వచ్చి ఇక్కడ వచ్చి సంతకాలు కట్టాల్సిన అవసరం ఏముంది? మాకు ఇండియ పంపించే సంతకాలు మీరు పంపించేస్తారు కదా. అంటే సార్ మరి 12 లక్షలు 15 లక్షలు చేసుకోండి, అదే అంటారా? గవర్నమెంట్ లో ఉన్నప్పుడు ఒక్క ఇంటికి 3 న్యూస్ పేపర్లు పడుతున్నాయంట. ఈ గవర్నమెంట్ లో మా కౌన్సిలర్ కనీసం న్యూస్ పేపర్ పోయేదాన్ని కూడా దానిలో ఉంది. 2 లక్షల రూపాయలు న్యూస్ పేపర్ ఏ న్యూస్ పేపర్ పెడుతున్నారు? ఇప్పుడు అడిగిన దానికి 2-3 ఇంటికే సమాధానాలు లేవు, ఇంక దేనికి ఉంటాయి ఇక్కడ? అదేదో పంపించేస్తే మేము వెళ్ళిపోతాం కదా, ఇలా పంపించేసి మేము తీసుకొని వస్తాం దీన్ని. సచివాలయానికి చూపించుకుంటా మనం, చూపించుకొని ముందు మనం ఖర్చు పెట్టాలి అని చూపించాలి కాబట్టి చూపిస్తాం. గవర్నమెంట్ ఇయ్యలేదు, 23 నెలలుగా సచివాలయం పెట్టుకుంటున్నాం. లక్ష రూపాయలు సచివాలయం నాటి కింద వేస్తున్నారు మీరు సార్? ఈ సంవత్సరం 15 లక్షలు వేశారు, నెక్స్ట్ లాస్ట్ ఇయర్ కి 15 లక్షలు వేశారు, ఈ ఇయర్ 17 లక్షలు వేశారు. 2 లాక్స్ తేడా ఉంది దాన్ని దీనికి. ఇంకా మీరు సరైన దేని దానికి ఏం వచ్చేస్తున్నారు? తీసుకోమంటారు ఆఫీసులో, వాళ్ళు తీసుకోకపోతే దాకా చనిపోయారు, దాకా చనిపోతే దానికి ఏమో చెప్తున్నట్టు
కుందనపు బొమ్మకి కళ్యాణం, పుత్తడి బొమ్మకు మేలిమి పట్టుతో సత్కారం, పెళ్లి పందిర్లో సందడులు చేసే వయ్యారి భామలకు ట్రెండీ సెలెక్షన్స్ తో ఆహ్వానం. సంప్రదాయమే సౌందర్యంగా శుభలగ్నం కలెక్షన్స్ తో మీ ఇంటిల్లిపాదికి స్వాగతం. కంచి కామాక్షి మహిళల ప్రత్యేక వస్త్రాలయం ప్రకృతి వర్ణాలను మన సంస్కృతి సంప్రదాయాలను సమ్మిళితం చేస్తూ బంగారు జరి హంగులతో కాంచీపురంలో మా స్వంత మగ్గాలపై నేత కళాకారులచే రూపుదిద్దుకున్న వేలాది రకాల పట్టు చీరలు నిశ్చితార్థం నుండి కన్యాదానం వరకు ప్రతి మధుర ఘట్టంలో మీ అందరి మదిని పరవశింపజేసే వైవిధ్యమైన వస్త్ర శ్రేణి శుభలగ్నం కలెక్షన్స్ తో మీకు ఎనలేని సౌందర్యం సౌభాగ్యం. కంచి కామాక్షి, మాగుంట లేఅవుట్, నెల్లూర్.